స్వైన్ ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అందులో జ్వరం, ర్యాష్, లంగ్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. అయితే స్వైన్ ఫ్లూ అనేది మామూలుగా అందరికీ రాదు. ఎక్కువగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లోనే ఈ స్వైన్ ఫ్లూ అనేది అధికంగా మేము చూస్తున్నాం. ఎక్కువగా జ్వరం రావడం, బ్లడ్లో కూడా ప్లేట్లెట్లు గట్రా పడిపోవడం, న్యూమోనియా లాంటి కాంప్లికేషన్స్ రావడం, లంగ్ ఇన్ఫెక్షన్ సివియర్గా అవ్వడం, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే గర్భిణీ స్త్రీలలో గనక ఎక్కువగా వచ్చినట్టయితే వాళ్ళల్లో మనకి చూసుకున్నట్టయితే ఆల్రెడీ లంగ్ ఫంక్షన్ అనేది ఇద్దరికి, తల్లికి బిడ్డకి గాను గాలి పీల్చుకోవడం కానీ శ్వాస కానీ ఇద్దరూ దాని మీద డిపెండ్ అయి ఉంటారు. అయితే శ్వాసకోశకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నడవడం కూడా ఇబ్బందిగా అయిపోతుంది. ఆయాసం లాంటి ఎక్కువగా ఉండడం, కూర్చున్నా కూడా ఆయాసం ఎక్కువ అవ్వడము, నిమోనియా లాంటి దాంట్లో వచ్చినట్టయితే చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్లో ఆక్సిజన్ క్యారింగ్ సాచ్యురేషన్ పడిపోవడం, దాని ద్వారా పిండానికి ప్రాబ్లం రావడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మేము చెప్తాము ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువగా షాపింగ్ మాల్స్కి కానీ పబ్లిక్ ప్లేసెస్కి కానీ ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే గ్యాదరింగ్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్లో ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే వారం 10 రోజులు తగ్గిపోతాయి. స్వైన్ ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరి ఎంఐసీయూ అడ్మిషన్స్, వెంటిలేటర్ మీద వెళ్ళడము, హై గ్రేడ్ ఫీవర్ రావడము, దానివల్ల పిండానికి కూడా ప్రాబ్లం ఉండడము, ఇలా డెలివరీకి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ప్రమాదకరంగా అవి అయ్యే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు, హై ఫీవర్ ఒకరోజు 2 రోజుల్లో తగ్గకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా హయ్యర్ సెంటర్కి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మా దగ్గరకు వచ్చిన స్టేజ్ని బట్టి, వాళ్ళు వచ్చినప్పుడు ఓన్లీ దగ్గు, జలుబు, ఆయాసం లాంటివి లేదు అని అంటే మెడికేషన్స్ మీద పెట్టి అబ్జర్వేషన్లో పెడతాం. ఈ స్వైన్ ఫ్లూ గనక మాకు ఒక్క చెస్ట్ ఎక్స్రే చేసినట్టయితే మనకు తెలిసిపోతుంది అసలు నిమోనియా లాంటిది ఏమైనా ఉన్నాయా అనేసి. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఖచ్చితంగా మేము షీల్డ్ పెట్టి ప్రెగ్నెన్సీకి ఏం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎక్స్రే చేస్తాం. అలా ఎక్స్రే చేసిన తర్వాత ఎక్స్రేలో మనకి లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బట్టి, లెవెల్ ఆఫ్ నిమోనియా బట్టి, కన్సాలిడేషన్ బట్టి, లెవెల్ ఆఫ్ ఇన్ స్ప్రెడ్ దాన్ని బట్టి, ఎంత లంగ్ ఫంక్షన్ ఉంది, ఎంత ఆక్సిజన్ సాచ్యురేషన్ ఉంది దాన్ని పట్టుకుని మనకి ట్రీట్మెంట్ అనేది బేస్డ్ ఉంటుంది. అన్నీ స్టేబుల్గా ఉంటే 2-3 రోజులు అబ్జర్వేషన్ పెట్టుకుని స్వైన్ ఫ్లూ టెస్ట్ పంపించి అది పాజిటివ్ వస్తే యాంటీవైరల్ మెడికేషన్స్ పెట్టుకుని స్టేబుల్ అయ్యాక ఇంటికి పంపిస్తాం. వాళ్ళు వచ్చేటప్పటికే నిమోనియా లాంటివి ఉంటే హయర్ యాంటీబయాటిక్స్ పెట్టుకుని యాంటీవైరల్ మెడికేషన్స్ మీద పెట్టుకుని సపోర్టివ్ మెడికేషన్స్, ఆక్సిజన్ సప్లై మెయింటైన్ చేస్తున్నట్టు, ఆక్సిజన్ సాచ్యురేషన్ ఇన్ ద బ్లడ్ అది పడిపోకుండా చూసుకుని వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకుని సపోర్టివ్ మెడికేషన్స్ ఫీవర్కి, దాని తర్వాత ఆక్సిజనేషన్కి, యాంటీవైరల్ మెడికేషన్స్ అవన్నీ పెట్టుకుని స్టేబుల్ చేసుకుని కనీసం 1 వారం రోజులన్నా వాళ్ళకి పడుతుంది రికవర్ అవ్వడానికి. అది చూసుకుని కాంప్లికేషన్స్ అవి కాకుండా మేము ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. అదే తీవ్ర స్థాయిలో మనకు వాళ్ళు మన దగ్గరకు వచ్చినట్టు అవుతే ఆక్సిజన్ సాచ్యురేషన్ మెయింటైన్ కాకుండా సివియర్ నిమోనియా ఉండి అసలు గాలి అనేది వాళ్ళు ఆడకుండా ఆయాసంగా ఉన్న స్టేజ్లో కనుక వచ్చినట్టయితే కనీసం వాళ్ళకి రికవర్ అవుతారా లేరా అని చెప్పడానికి కూడా ఆ టైంలో కమిట్ అవ్వలేము. ఎందుకంటే స్వైన్ ఫ్లూ అలాంటి ఒక ప్రాబ్లం, బాడీ ఇమ్యూనిటీతో పాటు ఇచ్చే మెడికేషన్ సపోర్టివ్ మెజర్, తన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బాడీ ఎంత బాగా రియాక్ట్ అయినా కానీ వాళ్ళు కోలుకోవాలనే ఆ కంపల్సరీ అది ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫైట్ చేసి బయటకు వస్తారు. అయితే ప్రెగ్నెన్సీ డెలికేట్ సిచ్యువేషన్, మనము ఆ లాస్ట్ ట్రైమిస్టర్లో కనుక స్వైన్ ఫ్లూ వస్తే వాళ్ళకి చాలా రిస్క్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, ప్రివెన్షన్ ఆఫ్ స్వైన్ ఫ్లూకి మేము ప్రెగ్నెంట్ ఉమెన్కి సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎపిడెమిక్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రివెంటివ్గా స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడమే ఉత్తమం. అయితే స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయిన వాళ్ళందరికీ తీసుకోవచ్చు. అది సింగిల్ డోస్ వ్యాక్సీనే. మీరు ఒక్కసారి తీసుకుంటే మీరు ఆ ప్రెగ్నెన్సీ మొత్తము ఇంకా అది కవర్ చేస్తుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే స్వైన్ ఫ్లూలో కూడా రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాక్సిన్ ఏదైతే ఆ ప్రెగ్నెన్సీకి తీసుకుంటే మటుకు అది ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీకి పనిచేస్తుంది. మీకు ఇమ్యూనిటీ కూడా మెయింటైన్ అయ్యేలాగా మేము వైటమిన్స్ అవన్నీ కూడా ఇస్తాము. మీరు సక్రమంగా మెడికేషన్స్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే అజాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పనిలో పడిపోయి ఆహారం టైంకి తీసుకోకపోవడము, వైటమిన్స్ అవి టైంకి తీసుకోకపోవడము,
అలాంటివి చేస్తూ ఉంటే మట్టుకు మీ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకోండి. ఖచ్చితంగా మేము అందరికీ ఇక్కడ వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయి ఉండాలి, సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.